శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతీయ నమ మంజరి అంటే వివిధ రకాలైన పూలను ఒకే చోట చేర్చి చేసిన పూలగుచ్ఛం ఒక్క పువ్వు అందం వేరు రకరకాల పువ్వులను గూర్చి చేసిన గుచ్ఛం అందం వేరు ఒక మనిషి సాధనలో ఒంటరిగా ఉండడముకెత్తు అయితే వివిధ రకాల మనుషులతో వివిధ మనస్తత్వాలతో కలిసి ఉండి తన సాధనను కొనసాగించడం వేరే వారి సాధనను గౌరవించడం తన అస్తిత్వాన్ని నిలుపుకోవడం చాలా పెద్ద మెట్టు వివిధ సాధన పద్ధతుల్లో మొట్టమొదటి మెట్టు మూర్తి పూజ మనసు నిలిపే మార్గంలో తొలి అడుగు కానీ ప్రతిసారి పూజ చేసుకునే వీలు కుదరకపోవచ్చు మరి మార్గాంతరం ఏమిటి మానసిక పూజ అష్టపుష్ప పూజ ఎనిమిది విధాల పుష్పాలతో ఇష్టదైవానికి మానసికంగా అర్చన చేయడం మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అమ్మ చేయిస్తున్న కృష్ణమంజరి ఈ తల్లి తాను స్వామిని దర్శించిన ఆనందంలో ఆశువుగా చెప్పిన అద్భుతమైన ద్విపద కావ్యం కృష్ణమంజరి ఇందులో మొత్తం కావ్యాన్ని కూడా అమ్మగారు ఎనిమిది విధాలుగా విభజించినట్టుగా మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ సంకీర్తన స్వరమాలిక తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణలో నాకు లభించింది అందులో ఉన్న సాహిత్యానికి ఈ అష్టవిధ పుష్ప అర్చనకు సంబంధం ఉన్నట్లుగా నా మనసుకు తోచి అలాగా నా మనసుకు తోచిన దాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ అష్టవిధ పుష్పాలలో మొట్టమొదటి పుష్పం సంకల్పం స్వామి నీవే నిన్ను చేరాలనే కోరిక కలిగించవు ఆ బాటలో నన్ను నిలిపే బాధ్యత కూడా నీదే ఇదిగో నా తొలి అడుగు నీవైపు అంటూ ప్రారంభం చేశారు వెంకటేశ్వర కృష్ణమంజరిని తరిగొండ వేంగమాంబ అమ్మగారు ఏ ప్రయోజనం లేకుండా ఏ పని కూడా ఎంత మందబుద్ధి కూడా చేయడు అని శాస్త్రవాక్యం అలాంటిది వేంగమాంబగారి లాంటి భక్తురాలు ఊరికే మరి మంజరిని రచించదు కదా అందుకే ఈ మంజరి మొదటి పుష్పంగా మనిషిలోని లోపాలను సూక్ష్మంగా చెప్పి వాటి నుంచి నన్ను కాపాడే బాధ్యత కూడా నీదే స్వామి అని ఏమేమి కావాలో అవి ఇవ్వు అంటూ సున్నితంగా అడగడంతో మొదటి పుష్పం ప్రారంభమవుతోంది ఈ పుష్పంలో తాను పుట్టిన ఊరైనా తరిగొండ నృసింహుని రూపంలో ప్రత్యక్షమయ్యి తనను కావుమని కృష్ణుణ్ణి వేడుకుంటూ దానికోసం అర్హత పొందడం కోసం వెంకటేశ నీ పాదయుగళం నా చిత్తంలో ఉంచి ఆ అర్హత ప్రసాదించవయ్యా అని అంటోంది శ్రీవేంక నా చిత్తంబునందు నీ పాత బునిలు పవే కృష్ణ నన్నేలు తరిగొండ నరహరాకృతిని ప్రత్యక్షమై నన్ను పాలింపు కృష్ణ ఆ తర్వాత ఎన్నెన్నో జన్మల పాపకర్మల మాయ నుండి తొలగిపోదామని అనిపిస్తూ ఉంది కానీ నా వల్ల కావడం లేదయ్యా అవిద్య నాతో పాపాలు మరల మరలా చేయిస్తుంది స్వామి నీ పాదాంబుజాల నావనిచ్చి ఈ మాయను దాటించవయ్యా అని అంటోంది పాపకర్మములు తప్పక చేసి చేసి బహుజన్మముల నెత్తి కృష్ణ ఈ బడలింద కృష్ణ ఏ నీకు చక్కటి శరీరాన్ని ఇచ్చాను ఈ ఆలోచనను కూడా ఇచ్చాను మరి నువ్వు సాధన చేయలేవా అని అంటావేమో స్వామి అవిద్య వదలకుండా చేయించిన పాపాలతో నా ప్రారంధము జన్మల నుంచి పెరిగిపోయింది ఇప్పుడు రోగరూపంలోకి కూడా పరిణమించింది ఇక ఎప్పుడైనా పాపం చేయకుండా ఉందామంటే అవిద్య ఊరుకోవడం లేదు స్వామి ఎలా చెప్పు అని అంటున్నారు మునుపటి దుష్కర్మములు మించి ఇప్పుడు ప్రారబ్ధరోగరూపములాయే కృష్ణ నింక దుష్కర్మముల్ చేయా వెరతూ నన్ను నవిద్య విడువదో కృష్ణ తెమలకా వేధించుచున్నట్టి మూలా వేద్య నపవే కృష్ణ నా దుర్గుణం నసింపజేసి భూరి సద్గుణములే పుట్టింపు కృష్ణ స్వామి ఇలా కాదు కానీ వీటన్నిటికీ మూలమైన ఈ అవిద్యనే తీసే నా దుర్గుణాలను సమూలంగా నాశనం చేసి బోలెడు మంచి మంచి గుణాలను నాలో పుట్టేలా చేయి స్వామి అని అడిగారు ఆ తర్వాత స్వామి మంచి గుణాలు ఇచ్చాను కదా వాడు చూసుకుంటాడులే అని అనుకోకు స్వామి మరలా నేను దుర్జనులతో స్నేహం చెయ్యకుండా కళ్ళలోనైనా సరే నీ స్పర్శ తప్ప మరేమీ లేకుండా ఉండేలాగా ఘనులైన సాధుజనుల స్నేహాన్ని ప్రసాదించవయ్యా అంటూ అడిగారో మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ మనందరి తరపున దుర్జన దుర్జనా దూరంబో చేసి

ఈ మంజరిలో మొదటి పుష్పాన్ని పరమాత్మని పాదాల చెందపెట్టారు మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ ఇప్పుడు ఈ పుష్పం మొత్తం ఒకేసారి శ్రీ శ్రీవేంక తంబు నందు నీపాదయులుపవవీ కృష్ణ నన్నేలు తరిగొండ నరమృగాకృతిని ప్రత్యక్షమై నన్ను పాలింపు కృష్ణ పాపకర్మములు తప్పక చేసి చేసి బహుజన్మముల నెత్తి బడలితి కృష్ణ ఈ జన్మ మందైన నేను నీ మాయా శక్యము శాధు కృష్ణ హరినీ పదాంబుజం బనునావనిచ్చి మాయాబ్ధి దాటించి మనుపవే కృష్ణ వలసిహ విద్య పాపములు చున్నదే కృష్ణ మునుపటి దుష్కర్మములు మించి పొడో ప్రారంధరోగరూపములాయే కృష్ణ కాననేంక దుష్కర్మముల్ చేయ వెరతు నన్ను నవీద్య విడువదో కృష్ణ तेमलका ननु वेधिम्पु चुन्न अमितमूला वेद्यनणपवे नणपवे नादुर्गुणम्बुलो ना दुर्गुणं बुलो नसिं पजेसि

Krishna, Krishna.